ఇలాంటి నలుగురు పిల్లల్ని చదివిస్తే చాలు. నాలుగు బ్యాంకుల నడపు ఉండకలేదు. నలుగురు మనసులు నేను ఉంటే చాలు. రెడ్డు, నీతో కలిసి ఉండడం నాకెంతో గర్వంగా ఉంది. మీ తమ్ముడు ఎవరని అడిగితే ఈ రమేష్ అని నువ్వు చెప్పన్నా. మాయా, ఏంటి అడ్రస్ లేవు? నేను చూడ్డానికి రావచ్చుగా. ఏమిటి పట్లు నువ్వును అసహ్యంగా? అవును, నీ బట్టలు ఎవడు కుడుతున్నాడు? ముందు వాడి చెప్పుతో కొట్టాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు కళ్ళు తాగడానికే రారు, నన్ను కూడా చూడ్డానికి వస్తారు. ఒక చెట్టు తొమ్మిది చెట్లు తెలియదు, మిక్సింగ్ రాంగ్. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా? మా నాన్నకి ముగ్గురు భార్యలు, 11 మంది ఆడపిల్లలు, ఎలాగోలా కాలాన్ని గడపాలిగా. ఊరికెళ్ళ మాట్లాడి నన్ను ఏడిపించుకో. సరే, ఏదో అన్నాను, అందుకని నువ్వు అలా ఏడవాలా? సారథి, త్వరగా ముగించుకుంటారా? అలాగే. అందరూ నవ్వితేనే అందంగా ఉంటారు, కానీ మాయ ఏడ్చిన అందంగానే ఉంటుంది. నువ్వు ఏడవతలే, నవ్వుతూ ఉంటు. రెడ్డు రెడ్డు, ఓ సంతోషమైన విషయం. ఏమిటి? నువ్వు చెప్పావుగా ఎవరో తెలుసా తను? నేను చెప్పానా? తానేనయ్యా రోజా పువ్వు. ఎవరు? రివర్స్ లో మాట్లాడుతుంటాడు, చెవిలో జోరీగయ్యా. పులవల్ నారాయణ. తను మన దగ్గరకు వస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు, వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళిల్లు ఎక్కడో దూరం కదా, అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలియదు మనకు. కానీ వాళ్ళు ఉంటున్నది రెడ్ లైట్ ఏరియాలో అన్న. రెడ్ లైట్ ఏరియాలో? ఏంటి ఎలాగొచ్చా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, నీతో పాటు నేను నన్ను తగిలింతాను. అప్పుడారో తిని చెయ్యి, దెబ్బ గోలుకొండ అబ్బా అన్నాడా ఎవడాడే? ఇది నీలా ఎటకాడ మారుతున్నావా? నాకెక్కడ తెలు, గురుమూర్తి గడు ఉన్నాడు కదా, ఆడి ఇన్ఛార్జ్లో రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉండడం అట్టే అంత నాకు ఇష్టం లేదు, కానీ మొదట్లో ముమ్మరంగా ఉండేది కాదు. ఈ మధ్యన మాత్రం ఓ ఇరగదికి చేస్తాడు బిజినెస్ లో. ఇది నాతో ఎందుకు చెప్పలేదు? అదే సీను గాని బతికిపోరా అని వదిలేసావుగా, రెండు ఏరియాలు ఇచ్చి. అందులో ఇదొకటి, సీను గురుమూర్తి కప్పు సాసరునే. నేను నీతో చెప్తే ఎక్కడ సమస్య వచ్చేస్తుందో అని. కోడి సమస్య? ఇదో పెద్ద సమస్య, ఇది నాతో చెప్తే. 100 రూపాయలు ఉంటేవు? లేదురా అయ్యా, 10 రూపాయలు ఉన్నాయి, ఎగ మీద బజార్లోకి వెళ్ళి రావాలి. బ్యాట్కి హ్యాండిల్ మార్చాలి. ఎప్పుడు అడిగినా లేదు లేదన్నమాటే. దరిద్ర బతుకు. ఒరే రాధాకృష్ణ, దరిద్రం కాదురా, మనకి ఇంతే రాసి ఉంది. మాట్లాడు, బాగా మాట్లాడు. ఇతనెవరు? నీ ఫ్రెండా? మన రెడ్డు. నీ మొహానికి ఫ్రెండ్ ఒకడు రెడ్డు? ఆడికి నీ గురించి తెలీదు. ఆడేదో కుబేరుడు కడుపును పుట్టాను అనుకుంటున్నాడు, గాల్లో మేడలు కట్టేస్తున్నాడు. నా కడుపును పుట్టాడు కదా, తప్పక భరిస్తున్నాను. శివలాకరికి తలకొరు వాడే పెట్టాలి కదా. అమ్మలో అమ్మలో! ఏంటన్నా తొందరగా రామ్మా, ఎవరొచ్చారో చూడు. నా కూతురు, ఇప్పుడు వెళ్ళారు కదా క్రికెట్. ఆడు పుట్టిన 10 నెలలకి ఇది పుట్టింది. గాయత్రి అని పేరు పెట్టుకున్నానులే, దీనికి ఉన్న అందానికి అష్టలక్ష్మిని పెట్టుకుండచ్చు. రెడ్డు, ఏంటి అలా చూస్తున్నా? నిజంగా నా కూతురేనయ్యా, బ్రహ్మాండంగా చదువుకుంది. అమ్మలో ఈయన ఎవరు తెలుసా? రెడ్డు. చదువుకోని లాయరు, పోలీసు కాని పోలీసు. నారాయణ, మాలో మేము అలాగే అనుకుంటాం. ఇలా చూడు, పెద్దాపురం నుంచి సైదాపురం వరకు నీలాంటి వాళ్ళని 100 మందిని చూశాను. నువ్విస్తానన్న 300 అక్కడ పెట్టాలి బే. మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, ఇలాంటి మాటలే వినిపిస్తాయి. పక్కనే బాబా గుడి, కానీ సుప్రభాతం కూడా వినిపించదు. పుట్టేటప్పుడే మూగదానిలా పుట్టాల్సింది. ఇదంతా చూడకుండా, గుడ్డిదానిగా, వినకుండా చెవిటిదానిగా. ఏటమ్మ నువ్వు గుడ్డి శివుడు అనుకుంటున్నావు? నీ నోట్లో అలాంటి మాటలు రావచ్చా? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు ఆ పిల్ల నారాయణ కూతురు కాదు, బంగారు బొమ్మను గుళ్ళోంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారు. ఏమి నారాయణ, ఓలోలమ్ముడు మానే, ఇప్పుడు బంగారు బొమ్మలు అమ్ముతా ఉండా.
అది సరేగానే బాడుకి సంగతి ఏమైంది నాయనా ఏటి గురుమూర్తి 15 రోజుల కితమేగా ఇచ్చాను ఇదో నేను నీకు ఎన్నిసార్లు చెప్పున్నాను నా లెక్క ప్రకారం నెలకు 15 రోజులనే మర్యాదగా డబ్బు ఇచ్చేసి లేదంటే నీ ఇద్దరు బంగారు బొమ్మలతో సరిపెట్టుకుంటా బాగా అర్థం చేసుకో నారాయణ నారాయణ నీ అబ్బ బాక్స్ బద్దలు కొడతా నారాయణ అయ్యో నారాయణ గారు నారాయణ గారా ఏం దాసిరిపోతా ఉండారా గురుమూర్తి గారు రెండు రోజుల్లో మీ అద్దె ఇచ్చేస్తానండి నిన్ను ఇప్పుడు ఎవరు అడిగినారో నాకు నెలకి 60 రోజులు అనిపిస్తా ఉండది అవును నారాయణ జాతకం చూపించుకున్నా ఏడ చేసిన తప్పులకి పైకి పోయినాక నూల్లో వేసి ఏంచుతారంట ఏంచినాక ఎండ పెడతారంట ఈ రూపానికి ఈ దౌసురువా అందుకే మంచోళ్ళైనా నా గురించి నువ్వు ఆలోచించొద్దు నేను పోతా ఉండా గురుమూర్తి అసలు ఏం జరిగిందో చెప్పోయా ఇక నువ్వు బాడుకి ఎద్దు పో విషయం తెలుసా అద్దె బొక్క లేదుట ఫ్రీట రెడ్ మా ఇంటి చుట్టూ జరిగిన తప్పుడు విషయాలన్నీ పోయాయి ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది విభూతి తీసుకోండి కుడి చేతో తీసుకోండి ఐదు వేళ్లకు నిమ్మకాయలు పెట్టుకున్నారా వస్తాను మంచానికి శుభమస్తే వెదరు బాగుందిరా ఫిగరు యమగుందిరా కసిగా వచ్చిందిరా కనిగే పోతుందిరా చంచల్ గూడ చుడిదా పిల్ల ఉందుందో ఎనకుందో తెలియదులే దానికి మించింది ఇంకేదో ఉన్నదిలే మనసానికి శుభమస్తే వెదరు బాగుందిరా సిగదు యమగుందిరా